చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఊరికే అనలేదు ఎందుకంటే తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకున్నట్టు ప్రకటన చేసిన తర్వాత ఆయనకు ఉపశమనం కలగడం దేనికి సంకేతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది ఏపీ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే నవంబర్ 28 వరకు ఆయన బెయిల్లో ఉంటారు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభించింది దేశంలో పేరు మోసిన లాయర్లంతా చంద్రబాబు కోసం పనిచేశారు అయినా సరే ఎక్కడ ఊరట దక్కలేదు అటు చంద్రబాబు తన లోకేష్ పాదయాత్రను నిలిపివేసి మరీ తండ్రి కోసం న్యాయ పోరాటం చేశారు సుమారు నెల రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు గాశారు ఇటువంటి తరుణంలోనే లోకేష్ కి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షా కబురు పంపారు లోకేష్ తో చర్చించారు ఆ సమయంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి సైతం ఉన్నారు అయితే తనను అమిత్ షా కలవాలని కోరారని అందుకే ఆయన్ని కలిశారని న్యాయం వైపు ఉండాలని కోరానని ఆయనకు ధైర్యం ఇచ్చారని సుప్రీంకోర్టులో ఏ బెంచ్ లో చంద్రబాబు కేసు ఉండదని తెలుసుకున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు అయితే ఇదే సమయంలో కిషన్ రెడ్డి సైతం స్పందించారు లోకేష్ అమిత్ షా అపాయింట్మెంట్ కోరానని తీరిక లేకపోవడంతో కలవలేకపోయారని కొంచెం సమయం దొరకడంతో తన ద్వారా లోకేష్ కబురు పంపారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు అదే సమయంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో తెలంగాణలో బీజేపీ సపోర్ట్ కోసమే లోకేష్ ని పిలిచారని ప్రచారం జరిగింది ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయమని ప్రకటించిన తర్వాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏది ఏమైనా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల మాట హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ